సుమన్ టీవీ ప్రేక్షకులకు శుభాభినందనలు. సహజంగా మనకి అపుత్రస్య గతిర్నాస్తి అంటారు కదా, అంటే పుత్ర సంతానం కావాలని, పుత్రుడు కావాలని, పుత్రుడు ఉండటం వల్లే సద్గతులు వస్తాయని, పుత్రుడు మనకి పారమార్థికంగా మనకి పిండోదకాలు లాంటివి చేసినప్పుడు ఆ క్రతువు వల్లే మనం ఉద్ధరింపబడతామనేది సహజంగా మానవులందరిలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి నమ్మకంతో కూడిన భీతి ఉంటుంది. దీనికి సహజంగా మనం చెప్పేది ఏంటంటే, అందరికీ కూడా పుత్రులు ఉన్నప్పుడు ఇబ్బంది లేదు. వాళ్ళు ఏంటంటే చేయాల్సిన కార్యక్రమాలని పెద్దవాళ్ళైనా సరే నచ్చ చెప్పిన ఆయన నువ్వు ఈ కార్యక్రమాలు ఈ నిష్టగా ఇన్ని రోజులు 11 రోజులు చేయాలి, 15 రోజులు చేయాలి, ఈ చిన్న కర్మంత్రం పెద్ద కర్మంత్రం దాకా చేయాలని ఆయన చెప్పి చేయిస్తారు. అలా లేకుండా కొంతమందికి పూర్తిగా 2 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు ఉంటారు, 4 ఆడపిల్లలు ఉంటారు, ఇంకా ఎందుకులే మనం అని చెప్పేసి వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడం జరుగుతుంది. ఈ చేయించుకున్నప్పుడు వీళ్ళకి పుత్రులు లేరు కదా, మా వారి వారికి సద్గతులు రావా అనే సందేహం కలుగుతుంది. సహజంగా ఏంటంటే ప్రతిదానికి కూడా మనకి ఒక అవకాశాన్ని అయితే ధర్మంలో ఇవ్వటం జరిగింది. ఇప్పుడు సద్గతులు జరగటం అనే దానికి ముందు ఈ అపోహని మీరు మార్చుకోవడం కోసం ఎవరైనా సన్యాసాశ్రమం స్వీకరించారనుకోండి, సహజంగా చాలామందికి తెలియని విషయం ఇది, ఎవరైనా ద్విజత్వం వచ్చి వాళ్ళ సన్యాసాశ్రమం స్వీకరించి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీకు తెలుసో లేదో వాళ్ళకి ఆ రోజు నుంచి పేరు మార్చుకుంటారు, యజ్ఞోపవీతం తీసేస్తారు, మనకి స్మోత స్మార్త నిత్యానుష్ఠాన యోగ్యతా సిద్ధత్వం అని ఏదైతే వేసుకుంటామో యజ్ఞోపవీతాన్ని తీసేస్తారు, భార్య వెళ్ళిపోయినప్పుడు తీసేసినట్టుగా మొలతాడు తీసేస్తారు, కంప్లీట్ ఒంటి మీద వస్త్రాలన్నీ తీసేసి అక్కడ స్నానం చేసి కొత్త కాషాయ వస్త్రాలు కట్టుకుని ఆ రోజు నుంచి మనం ఏదైతే వ్యవహారిక సన్యాసాశ్రమం స్వీకరిస్తారో ఆ నామంతో వాళ్ళు పిలవబడతారు. కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని దహన సంస్కారం పడుకోబెట్టి చేయరు, వాళ్ళకి కర్మలేవి చేయరు. ఇది చాలామందికి తెలియని విషయం. అంటే ఆ సన్యాసికి మోక్షం కలిగినప్పుడు ఈ పిల్లలు లేని వాళ్ళకి కలగదా? అంటే సన్యాసిని ఉత్కృష్టమైనది కదా, సమాజం కోసమే బతికేటువంటి ఆయన సన్యాసి, ఆయనకే ఉత్కృష్టమైనటువంటి జన్మలు కలుగుతున్నాయి. ఎవరు పిల్లలు ఈ కర్మంత్రాలు చేయనప్పటికీ కూడా కారణం ఏంటి, ఆయనకు ఆఖరికి మనం సమాధి చేసేటప్పుడు కూడా ఇలా కూర్చోబెట్టే పద్మాసనంలో కూర్చోబెట్టి అలాగ మాత్రమే చేస్తారు, ఆయనకి ఆరాధన మాత్రమే చేస్తారు, తప్పితే ఈ అపరమైన కార్యక్రమాలు ఏమీ చేయవడు. అంటే ఏంటంటే శాస్త్రంలో మన జీవితం మొత్తము కూడా పూర్తి ధార్మికతలోకి కేటాయించబడిన సన్యాసికి భగవంతుడే అన్నీ చూసుకుంటారు, సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నట్టుగా మొత్తం ఆయనే చూసుకుంటారని చెప్పారు. అలాగే ఈ కర్మకాండ అనేది మామూలుగా వ్యవహారిక నామంలో కర్మంత్రం అంటుంటారు కదా, ఇది ఎందుకు చేస్తారు అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రాయశ్చిత్త హోమం అని చేస్తారు అక్కడ. అట్లాగే చిన్నప్పటి నుంచి తెలిసి తెలియక ఎవరినైనా తిట్టినవి, అరిచినవి, కోప్పడినవి, బాధపడినవి ఏవైతే ఉన్నాయో, స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ చేయకూడనటువంటి కర్మలన్నీ చేసిన కారణంగా, అంటే ఏంటంటే ఎవరికి కర్మంత్రం చేయాలి, ఈ దోషాలన్నీ మనకి తెలిసి తెలియక ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ఈ దోషాలన్నిటి నివారణార్థం ప్రాయశ్చిత్తం చేసి మన ఆత్మ మంచి స్థానానికి వెళ్ళటం కోసం మన పుత్రులు చేసేటువంటివి ఇది అపరకర్మలు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఏంటంటే మనం మెజారిటీ కనుక పుణ్యమే చేసుకుని అధర్మాన్ని చేయకుండా నిష్టగా ఉన్నట్లయితే సన్యాసిలాగా ఈయనకి అన్నిటికీ కూడా ఉత్కృష్టమైనటువంటి జన్మని ఆయన ఇస్తారు. అంటే ఏంటంటే మన సోలు కోసం కాదు, వాడి జీవితం వృద్ధి పొందడం కోసం, వాడి వంశం వృద్ధి పొందడం కోసం, వాడి పిల్లలు బాగుపడటం కోసం మన పుత్రుడు మనకి అపర కర్మలు మన తదనంతరం చేయవలసిన బాధ్యత ఉంది. అంటే ఏంటంటే నేను మా నాన్నగారికి మన అపర కర్మలు చేశాను అంటే కారణం ఏంటంటే నా జీవితం బాగుపడటం కోసం, పితృదేవతల యొక్క ఆశీస్సులు నా మీద రావటం కోసం, నా వంశ వృద్ధి కోసము, నా వంశంలో పుత్ర సంతానం పెరగటం కోసం నేను చేసేదే తప్పితే నేనేదో మా నాన్నగారిని ఉద్ధరిస్తున్నాను, మా నాన్నగారికి ఏదో నేను ఇంత చేయటం వల్ల ఇంత నిష్టగా చేయటం వల్ల ఆయనకేదో మేలు జరుగుతుందంటే ఆయనకి మేలు జరిగేది ఆటోమేటిక్గా ఆయన చేసుకున్న కర్మ వల్ల ఆయనకి జరుగుతుంది. దానితో పాటుగా మనం ఇచ్చేటువంటివన్నీ కూడా మనం దానం చేసినా షోడశదానాలు చేసినా ద్వాదశదానాలు చేసినా ఇవన్నీ ఏంటంటే మనం చేయాల్సింది నగ్నం పెట్టినా ఇవన్నీ చేయాల్సింది ఏంటంటే మనం ఇచ్చినటువంటి పుణ్యాన్ని
ఆత్మకి సోల్కి మనం ధార చేయటం వల్ల మన జీవితం ఉత్కృష్టమవుతుంది. కన్యాదానం చేసిన తర్వాత తండ్రికి ఏ విధంగా అయితే కన్యాదాన ఫలితం తండ్రికి ఏ విధంగా వస్తుందో ఆ పుణ్య ఫలితము పితృకర్మలు చేస్తున్నప్పుడు కొడుకు వస్తుంది. కనుక ఏంటంటే వీడు ధర్మం కోసం ఫస్ట్ చేయాలి. రెండోది ఏంటి, పుత్రులు లేని వాళ్ళు ఏం చేయొచ్చు, పుత్రులు లేని వాళ్ళు సగోత్రీకులు అని ఉంటారు. అంటే మన అన్నగారి పిన్నలు కానీ తమ్ముడు కానీ, అంటే ఎవరైతే చనిపోయారో మగవాళ్ళు వాళ్ళ అన్నగారు తమ్ముడు, ఆడవాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళ బావగారు మరిది గారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎవరైనా సగోత్రీకులు ఉంటే జ్ఞాతులు అంటారు, వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు దాయాదులు అనేవాళ్ళు శుభ్రంగా ఆ కార్యక్రమాన్ని యథేచ్ఛగా చేయవచ్చు, ఇవన్నీ చేయవచ్చు. అలా లేదు, వాళ్ళకి కూడా లేరు, అప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు అంటే, ఈవిడ పిల్లలకి కనుక ఆడపిల్లలకి ఎవరికైనా కనుక పెళ్ళి అయి ఉన్నట్లయితే, ఆ పెళ్ళి అయిన వాళ్ళకి ఎవరైనా పుత్ర సంతానం ఉన్నట్లయితే, అంటే ఈ మగాయన చనిపోయినా ఈ ఆడమనిషి చనిపోయినా వీళ్ళ కూతురికి కుమారుడు దౌహిత్రుడు కనుక ఉన్నప్పుడు వాళ్ళు నిస్సంకోచంగా చేయొచ్చు. ఇక్కడ చిన్న అమెండ్మెంట్ ఏంటంటే, సహజంగా పితృకార్యం చేయాలి అంటే మనకి జీవ పితృలు ఉండకూడదు అంటారు. అంటే ఏంటంటే మన తండ్రి బతుకుండగా మనం ఇంకోళ్ళకి పితృకార్యం పెట్టకూడదు, కానీ ఒక్క దౌహిత్రుడి విషయంలో మాత్రమే. అంటే ఏంటంటే ఎవరైతే మనవడు ఉంటాడో, అంటే కూతురి కొడుకు ఉంటాడో, ఆయనకి ఖచ్చితంగా అర్హత ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది, ఆయనకి ఉపనయనం అయి ఉండాలి. ఆయనకి ఉపనయనం అయినటువంటి మనవడు కనుక ఉంటే ఆయనకి జీవపితృడు అంటే వాళ్ళ అమ్మా నాన్న బతికి ఉన్నప్పటికీ కూడా తాతగారికి కానీ బామ్మగారికి కానీ శుభ్రంగా ఆయన అమ్మమ్మకి చక్కగా చేయటానికి అర్హత ఉంటుంది. అమ్మమ్మకినో తాతయ్యకి, బామ్మగారి కదా, బామ్మగారికి నాన్నగారు పెడతారు, అమ్మమ్మకి తాతయ్యకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మనవడు వీళ్ళ తల్లిదండ్రులు బతికున్నప్పటికీ కూడా కార్యక్రమం చేయటానికి పూర్తి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళెవరూ లేనప్పుడు ఎవరంటే వీళ్ళ పేరు చెప్పి, దౌహిత్రుడు పేరు చెప్పి ఆ సంకల్పంతో వాళ్ళు జాగ్రత్తగా ఆయన పేరు మీద, అంటే ఆయనకు ఉపనయనం అయ్యేదాకా అర్హత లేదు కాబట్టి ఉపనయనం అయ్యేదాకా ఆయన ఆ దౌహిత్రుడి పేరు మాత్రమే చెప్పి వాడి పేరునే సంకల్పం చేసి వాళ్ళ అమ్మమ్మకి అమ్మమ్మ భర్తకి కూడా ఈ మనవడి పేరునే కార్యక్రమాలు చేస్తారు. ఆ తర్వాత ఈయనకు ఉపనయనం అయిన తర్వాత నుంచి ఆ రోజు ఆయన చేసుకోవచ్చు. ముందే ఈయనకు ఉపనయనం అని ఉంటే వీడు జీవపిత్రుల్లో ఉన్నారనే ఆలోచన లేకుండా నిస్సందోహంగా తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా అమ్మమ్మకి తాతయ్యకి ఈయన చేసుకోవచ్చు. కనుకంటే ధర్మంలో ఈ చిన్న చిన్న సూక్ష్మాలు తెలుసుకుని ఎవ్వరూ ఎవరి కోసం గాబరా పడాల్సిన అవసరం లేదు. చక్కగా అన్ని కార్యక్రమాలకి అన్నిటికీ కూడా ధర్మంలో పరిష్కారం ఉన్నది కాబట్టి దీన్ని అర్థం చేసుకుని మనందరూ కూడా ఉత్కృష్టంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.